అందరికీ నమస్కారం వీర హనుమాన్ పన్నెండవ భాగం హనుమంతుడు లంకా నగరంలోకి పోతూ ఉంటే అతనికి రకరకాల రాక్షసులు కనిపించారు యజ్ఞదీక్షలో ఉన్నవాళ్ళు జడలు ధరించిన వాళ్లు తలలు గొరిగించుకున్నవాళ్ళు ఎద్దుతోలు కట్టుకున్నవాళ్లు అభిచార హోమాలు చేసి శత్రువుల మీద చేతబడి చేసేవాళ్లు రకరకాల ఆయుధాలు పట్టుకుని తిరిగేవారు వికార ఆకారులు పొట్టివాళ్ళు నల్లగా ఉండేవాళ్ళు చాటల్లాంటి చెవులు కలిగిన వాళ్ళు అందంగా ఉన్నవాళ్ళూ ధ్వజాలు పట్టుకుని తిరిగేవాళ్ళు లంకలో ఉండటం హనుమంతుడు చూశాడు రాత్రి గడుస్తోంది ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు రావణుడు ఉండే ప్రాసాదం లేకి ప్రవేశించాడు అక్కడ స్త్రీలు పాటలు పాడుతున్నారు కొందరు తమ శరీరాలకు చందన లేపాలు పూసుకుంటున్నారు కొందరు స్త్రీలు పురుషులతో విహరిస్తున్నారు కొందరు అప్పుడే నిద్రపోతున్నారు తనకు కనిపించే స్త్రీలల్లో మనుష్య స్త్రీ అయిన సీతాదేవి ఎక్కడన్నా కనబడుతుందేమోనని చాలా శ్రద్ధగా చూశాడు కాని ఆయనకు సీతాదేవి లాంటి స్త్రీ ఎక్కడా కనిపించలేదు హనుమంతుడికి దిగులు పట్టుకుంది అతడు కామరూపి కనుక అనుకూలమైన రూపాన్ని ధరించి లంకంతా తిరిగి మళ్లీ రావణుడు గృహానికే వచ్చాడు రావణుడి ఇల్లు హనుమంతుడికి అద్భుతంగా కనపడింది దాన్ని వెండితో నిర్మించి బంగారు అలంకరణలు చేశారు దానికి రంగురంగుల తోరణాలున్నాయి వాకిళ్లు చక్కని అలంకరణలు కలిగి ఉన్నాయి మేలుజాతి ఏనుగులు గుర్రాలు ఉన్నాయి మహాశూరులైన రాక్షసులు ఆ ఇంటి కాపలా కాస్తున్నారు స్త్రీలు పురుషులు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు వాతావరణం అంతా సందడిగా ఉంది అంతటా సుఖ సౌఖ్యాలు తాండవిస్తున్నాయి ఆ ఇల్లు ఇంద్రభవనంలాగా ఉండి లంకా నగరానికి ఒక గొప్ప అలంకారంగా ఉంది హనుమంతుడు రావణుడి భవనం అంతటా తిరిగాడు ఆ భవనంలో మంచాలు బల్లలు ఆసనాలు పాత్రలు అన్నీ కూడా బంగారంతో చేసినట్టుగా కనిపించాయి మణులు పొదిగిన కిటికీలల్లో పక్షుల పంజరాలున్నాయి హనుమంతుడికి పుష్పక విమానం కూడా కనపడింది అది మొదట కుబేరుడిది అందులో కొండలు భూమి పూల చెట్లు పద్మాలు గల కోనేరులు చిత్రించున్నాయి అది చాలా పెద్ద విమానం అందులో ఎంతమందికైనా చోటు ఉంటుందట అంత పెద్దదిగా ఉన్న పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపడి హనుమంతుడు రావణుడి భవనం అంతా కలయ తిరగసాగాడు ఎంత తిరిగినా ఆ భవనాన్ని పూర్తిగా చూసినట్టు హనుమంతుడికి తోచలేదు కాని అతనికి సీతాదేవి మాత్రం ఎక్కడా కనపడలేదు రావణుడి భవనంలో గల అన్ని మందిరాలు తిరిగి హనుమంతుడు రావణుడి భార్యలు ఉండే అంతఃపురంలోకి ప్రవేశించాడు రావణుడి స్త్రీలలో రాక్షస స్త్రీలూ రావణుడు తన పరాక్రమంతో తెచ్చిన రాజకన్యలు అతన్ని ఒలచి వచ్చిన వాళ్ళూ ఉన్నారు అంతటా దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి రావణుడి అంతఃపురంలో అనేకమంది స్త్రీలు నిద్రావస్థలో ఉన్నారు వాళ్లు మీద రకరకాల బట్టలు నగలు పూలమాలలు ధరించి పడుకునున్నారు అప్పటికి అర్ధరాత్రి గడిచి ఉండడం చేత అందరూ బాగా తాగి ఉండడం చేత ఎక్కడ కూర్చున్నవారు అక్కడే రకరకాల భంగిమల్లో ఒళ్ళు మరిచిపోయి నిద్రిస్తున్నారు హనుమంతుడు శ్రద్ధగా అందరి ముఖాల్లోకి చూశాడు అతడు మంచం మీద నిద్రపోతున్న రావణుణ్ణి కూడా చూశాడు రావణుడి చేతులు ఐదు తలలు గల మహాసర్పాల్లాగా ఉన్నాయి అతని శరీరానికి రక్తచందనం పూసుంది పెద్ద శరీరాన్ని కలిగి అతడు పడుకున్న పర్వతంలాగా ఉన్నాడు అతని ఆభరణాలు ఆభరణాలున్నాయి రావణుడిలాగే అతనే భార్య కూడా వేరే ఒక మంచం మీద పడుకునుంది ఆమె అందచందాలు యవ్వనాన్ని చూసి హనుమంతుడు ఆమె సీతాదేవి అయి ఉంటుందనుకుని చాలా సంతోషించాడు కానీ మరుక్షణమే అతని ఆనందం మాయమైంది రాముణ్ణి విడిచి వచ్చిన సీతాదేవి అలంకరించుకుంటుందా ఆమెకు నిద్రాహారాలుంటాయా ఆమె పరపురుషుడికి భార్య అవుతుందా తాను చూసింది సీతాదేవి కాదని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు నుంచి కదిలి బయలుదేరాడు హనుమంతుడు సీతాదేవి కోసం ప్రతి పొదరిల్లు ప్రతి చిత్రశాల వెతికాడు అతనికొక అనుమానం వచ్చింది సీతాదేవి చనిపోయి ఉంటుందా తనకు లోబడలేదని రావణుడే ఆమెను చంపేసుంటాడా లేక ఈ వికారాకారాలైన రాక్షస స్త్రీలను చూసి సీతాదేవి ప్రాణాలు పోయి ఉంటాయా సుగ్రీవుడు పెట్టిన గడువు తీరిపోయి ఎంతో కాలమైంది గదా సీతాదేవిని చూడకుండా ఎలా తిరిగిపోవడం తాను ఇలాగే వెనుదిరిగిపోతే నువ్వు ఎందుకు వెళ్ళి వచ్చినట్టు అని అందరూ తనను అడగరా ఏమని చెప్పాలి ఏది ఏమైనా చింతిస్తూ కూర్చోవడం వల్ల ఫలితం ఉండదనుకుని హనుమంతుడు ప్రదేశాలు వెతకడానికి బయలుదేరాడు అతను ఎత్తులు ఎక్కాడు లోతులు దిగాడు పాతాళ గృహాలు ప్రవేశించాడు అడవులూ బావులూ వెతికాడు అతనికి ఎందరెందరో రాక్షస స్త్రీలు కనిపించారు గాని సీతాదేవి మాత్రం కనబడలేదు అందగత్తెలు కనిపించినప్పుడల్లా అతనికి ఆశ కలిగేది కాని వాళ్ళు సీతాదేవి కారణి తెలియగానే విచారం పట్టుకునేది సీతాదేవి రావణుడు తీసుకొస్తూ ఉండగానే మధ్యదారిలో పడిపోయిందేమో భయపడి సముద్రంలో పడిపోయిందేమో లేక రాముడి కోసం మనోవేదనపడి చనిపోయిందో ఇలా ఆలోచించుకుంటూ సీతాదేవిని తాను చూడలేని పక్షంలో సముద్ర తీరాన చితి పేర్చుకుని కాలిపోవడానికి సిద్ధపడ్డాడు అలా కాకుండా రావణాసురుణ్ణి చంపేస్తే తగిన ప్రతిక్రియ అవుతుందని అతనికి తోచింది లేకపోతే రావణుణ్ణి ఎగ్గిన పశువులాగా పట్టుకుని తీసుకునిపోయి రాముడు ముందు పెట్టవచ్చు ఇలా అనుకుంటున్న హనుమంతుడికి దూరంగా ఎత్తైన చెట్లు కలిగిన వనం ఒకటి కనపడింది అది అశోకవనం హనుమంతుడా వనాన్ని ఇంకా వెతకలేదు దాని జాడ కూడా అతనికి ఇప్పుడే తెలిసింది అక్కడ కూడా సీతాదేవి కోసం వెతకడానికి హనుమంతుడు నిశ్చయించుకున్నాడు అతను అతి వేగంగా దూకుతూ అశోకవన ప్రాకారాన్ని చేరాడు అతను తన దేహాన్ని మరింత చిన్నదిగా చేసి ఆ వనంలో రకరకాల చెట్లు చూశాడు అప్పుడే ఆరంభమవుతున్న వసంతకాలం కారణంగా సాలవృక్షాలు వృక్షాలు చంపక వృక్షాలు ఉద్ధాలక వృక్షాలు నాగవృక్షాలు మామిడి చెట్లు కపిముఖాలు అనే చెట్లు చక్కగా పూత పట్టున్నాయి అనేక వృక్షాలకు లతలు పెనవేసుకునున్నాయి ప్రాకారం మీద కూర్చునున్న హనుమంతుడు చెట్లలోకి బాణంలాగా దూకి చెట్ల మీదుగా పోసాగాడు చెట్ల మీద నిద్రపోతున్న పక్షులు కలవరపడుతూ లేచి అరిచాయి మీది పూలు అతని శరీరం నిండా పడ్డాయి అతనికి ఆ అశోకవనంలో కోనేరులు తిన్నెలు వెండి బంగారాలతో అలంకారార్థం తయారుచేసిన కృత్రిమ వృక్షాలు కనిపించాయి అశోకవనంలో ఒక క్రీడా పర్వతం కూడా ఉంది దానిమీద ఎత్తైన వింత శిఖరాలు అనేక రాతి ఇళ్ళు చెట్లు ఉన్నాయి దాని మీద నుంచి ఒక నది కిందకి ప్రవహిస్తోంది వనంలో ఒక దిగుడు బావి కూడా ఉంది దాని చుట్టూ ఎత్తైన మేడలున్నాయి బంగారు తిన్నెలు కూడా ఉన్నాయి హనుమంతుడు దట్టమైన ఆకులు కలిగిన ఒక చెట్టు మీద కూర్చుని చుట్టూ కలయ చూశాడు కొంత దూరంలో అతనికి తెల్లగా ఒక చైత్య ప్రాసాదం కనిపించింది ఆ అద్భుత ప్రాసాదానికి వెయ్యి స్తంభాలున్నాయి ఆ ప్రాంతంలోనే హనుమంతుడికి సీతాదేవి కనపడింది ఆమె చిక్కి శల్యమైపోయింది మాసిపోయిన పసుపచ్చ పచ్చ చీర ధరించుంది గొప్ప విచారంగానూ కన్నీరు కార్చుతూ ఉంది ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు రావణుడు ఎత్తుకుపోయినప్పుడు ఆమెను చూశాడు ఆ పోలికలు కొన్ని కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆమెలో మార్పు చాలా ఉంది ఆమె ఋషిముఖ పర్వతం మీద కొన్ని నగలు పడేసింది అలా పడయ్యని నగల గురించి రాముడు వర్ణించి చెప్పాడు వాటిని హనుమంతుడు గుర్తించగలిగాడు అంతేకాకుండా ఆమె పడేసిన ఆభరణాల స్థానంలో ఇప్పుడు ఆమెకు ఏ ఆభరణాలు లేవు గుర్తించడం ఎంత కష్టంగా ఉన్నా ఆమె సీతాదేవి అయి ఉండాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు అతనికి అమితమైన ఆనందం కలిగింది తాను రాక్షస స్త్రీల కంటపడకుండా గాను ఎత్తుగా ఉండి ఆకులతో గుబురుగా ఉన్న కొమ్మల చాటున దాగి ఉండి సీతాదేవిని ఆమె చుట్టూ చుట్టుముట్టి ఉన్న రాక్షస స్త్రీలను శ్రద్ధగా గమనించాడు రాత్రి చాలా వరకు గడిచిపోయింది రాక్షసులు వేదాధ్యయనం ప్రారంభించారు అదే సమయంలో మంగళవాద్యాలు కూడా మోగై రావణుడు మేలుకున్నాడు మేలుకుంటూనే అతనికి సీతాదేవి జ్ఞాపకం వచ్చింది అతను వెంటనే అలంకరించుకుని అశోకవనానికి బయలుదేరొచ్చాడు అతని వెంట మంది దేవతా స్త్రీలు గంధర్వ స్త్రీలూ వచ్చారు కొందరు స్త్రీలు బంగారు దివిటీలు పట్టుకున్నారు మరికొందరు చామరాలు విసనకరలు పట్టుకున్నారు కొందరు స్త్రీలు కత్తులు పట్టుకుని అతని వెనక నడిస్తే మరికొందరు బంగారు పాత్రలతో నీరు తీసుకుని అతని ముందు నడిచారు ఒకరు రావణుడికి గొడుగు పట్టారు ఆడవాళ్లు నడిచేప్పుడు కలిగే నూపుర ధ్వని హనుమంతుణ్ణి అటికేసి ఆకర్షించింది దీపాల వెలుగులో అతను రావణుణ్ణి చూశాడు రావణుడు ఏం చేస్తాడో చూడాలన్న కోరికతో అతను తాను కూర్చునున్న నుంచి కొంచెం కిందకి దిగి తాను ఇతరులు కనపడకుండా గుబురుల చాటున దాగి శ్రద్ధగా చూడసాగాడు రావణుడు తిన్నగా వచ్చి సీతాదేవి సమీపంలో ఆగాడు సీతాదేవి రావణుని దూరాన్నే చూసి వణికిపోయింది ఆమె కాళ్లు ముడుచుకుని ఎదకు చేతులు అడ్డంగా పెట్టుకుని ఏడుస్తూ కూచుంది ఆమె తనకెవరైనా అడ్డుపడతారన్నట్టు నాలుగు దిక్కులా చూసింది మూర్తీభవించిన శోకదేవతలాగా ఉన్న సీతాదేవితో రావణుడు ఇలా అన్నాడు సీతా నన్ను చూసి భయపడి ఎందుకలా ముడుచుకుపోతావు నీ అందాన్ని చూసి మోహించాను నన్ను స్వీకరించు నీకిక్కడ నా భయం గాని ఇతరుల భయం భయంగాని ఏమాత్రం లేదు నీకు నా మీద ప్రేమ కలగలేదు అందుచేత నేను నిన్ను తాకను దుఃఖించకు మాసిన బట్టతో ఉపవాసాలుంటూ తల దువ్వుకోకుండా ఇలా ఉండడం నీకు తగదు నన్ను స్వీకరించి పూలమాలలు ధరించు మంచి నగలు పెట్టుకో మేలైన మద్యాలు తాగు మంచి మంచి మంచాల మీద పడుకో ఆటపాటలతో కాలం గడుపు సుఖంగా ఉండు నీ యవ్వనం వృధా కానీకు నీవంటి సుందరి ఈ సృష్టిలోనే లేదు నేను పరపురుషుణ్ణనే భ్రమను వదులుకో నిన్ను నా పట్టమహిషిగా చేస్తాను నీకు దాసుడిగా ఉంటాను నీకేం కావాలన్నా ఆజ్ఞాపించు అడవుల పాలైన ఆ రాముడు నీకెందుకు అతనింకా బతికి ఉన్నాడన్న ఆశలు పెట్టుకోకు అతను నిన్ను చూడ్డానికైనా ఇక్కడికి రాలేడు అన్నాడు ఇంకా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి